గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ముందు క్లాస్లో పరాగ్ సంపర్కం విధానం గురించి డిస్కస్ చేసాం ఆర్ ఆల్రెడీ డీల్ విత్ ద పాలినేషన్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ ఇన్ ప్రీవియస్ క్లాస్ అయితే పరాగ సంపర్కం అయింది ఇక్కడ పరాగ రేణువులు అనేవి కీలాగ్రాన్ని చేరడమే పరాగ సంపర్కము కాబట్టి పరాగ రేణువులు వచ్చి కీలాగ్రాన్ని చేరాయి ఓకే సంపర్కం సంపర్కమైంది మరి తర్వాత వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే పరాగ సంపర్కం తర్వాత మొక్కలలో ఫలదీకరణ జరుగుతుంది ఫలదీకరణ అంటే ఏంటి అంటే స్త్రీ పురుష బీజకణాలు ఒకదానితో ఒకటి కలిసి ద్వైస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరచడాన్ని ఫలదీకరణ అని అంటారు ఫార్మేషన్ ఆఫ్ జై గుడ్ బై ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ దట్ ఈజ్ కాల్డ్ అస్ ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ ఈజ్ కాల్డ్ ఆ ఫర్టిలైజేషన్ ఈ ఫలదీకరణ ఫలితంగా మనకి ద్వైస్థితిక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది ఈ ఫలదీకరణాన్ని మొదటిసారిగా ఆవృత బీజాల్లో స్ట్రాస్ బర్గర్ అనే శాస్త్రవత మొదటిసారిగా కనుగొన్నాడు ఆ తర్వాత నవాషిన్ అనే శాస్త్రవేత్త దిఫలదీకరణ అనే అంశం కూడా ఆవృత బీజాల్లో మాత్రమే ఉంటుంది ఇది ఆవృత బీజాలకి ఒక పెక్యూలియర్ క్యారెక్టర్ ప్రత్యేకమైన లక్షణం అని నవాషిన్ అనే శాస్త్రవేత్త కూడా తర్వాత కనుక్కోవడం జరిగింది కాబట్టి ఈ దిఫలదీకరణ అంటే ఏంటి అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూద్దాం తర్వాత ఈ ఫలదీకరణకి మనం నిర్వచనం ఆల్రెడీ చెప్పుకున్నాము శ్రీపురుష బీజ కణాలు ఒకదానితో ఒకటి కలిసి ద్వయస్థితికి సంయుక్త బీజాన్ని ఏర్పరచడాన్ని ఫలదీకరణ అని అంటారు ఈ ఫలదీకరణలో మనకి ప్రధానంగా ఈ గ్రంథ దశలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట అందులో ఒకటది చూస్తే పరాగరేణువు అనేది మాలకెత్తటం పరాగరేణువు ఎక్కడికి చేరింది కీలాగ్రాన్ని చేరింది ఆ కీలాగ్రము పైన ఇది కొన్ని స్రావాలు ఉండడం వలన కీలాగ్రం అనేది కొన్ని స్రావాలను శ్రవించటం వలన అక్కడ పరాగ రేణువులు మొలకెత్తి పొడవాటి నాళాలను ఏర్పరుస్తాయి వాటిని నాళాలు అని అంటారు ఇవి సాధారణంగా కొన్ని మొక్కలలో పరాగ రేణువుల నుండి ఒకే ఒక నాళం అనేది ఏర్పడుతుంది అలా ఒకే నాళంగా ఏర్పడితే వాటిని ఏకనాళికాయుత Paragrenolu, monosiphonous pollen grains. Some plants produces only one pollen tube in their germination. Those are called as monosiphonous pollen grains. But some plants produces more than one pollen tubes during the germination time. Those are called as polysiphonous pollen grains. కొన్ని మొక్కలు ఒకే ఒక పరాగనాళాన్ని ఉత్పత్తి చేస్తాయి వాటిని ఏకనాళికాయుత పరాగ రేణువులు అని అంటారు కొన్ని మొక్కలు ఒకటి కంటే ఎక్కువ పరాగనాళాలని ఉత్పత్తి చేస్తాయి వాటిని బహునాళికాయుత పరాగనాళాలని పరాగరేణువులని అంటారు ఎగ్జాంపుల్కి మాల్వేసి అనే కుటుంబంలో మనకి బహునాళికాయుత పరాగరేణువులు అనేవి ఉంటాయి అది మొదటి దశ పరాగ్రేణువులు కీలాగ్రంపై పడినప్పుడు మాత్రమే అవి ప్రాపర్గా మలకెత్తుతాయి అన్నమాట ఎందుకంటే అక్కడ కొన్ని స్రావాలు ఉంటాయి కాబట్టి ఆ స్రావాల సహాయంతో అవి మలకెత్తగలుగుతాయి రెండోది పరాగ్నాళము పెరుగుదల పరాగ్నాళం మలకెత్తింది కీలాగ్రంపై పడింది తర్వాత అది పెరిగి కీలం గుండా పెరుగుతూ లోపల అండాశయాన్ని చేరి అండాశయంలో ఉన్న అండాల లోపలికి ప్రవేశించాలి కాబట్టి ఈ పరాగనాళం పెరుగుతలు అనేది ఏ విధంగా జరుగుతుంది పరాగనాళం పెరుగుతలు అనేది కీలం గుండా జరిగేటప్పుడు కొన్ని కీలాలు బోలుగా ఉంటాయి కొన్ని ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలు గుండా పెరగచ్చు లేదా కొన్ని కీలాలు అనేవి కణాలతో నిండి ఉంటాయి అటువంటి సమయాల్లో ఈ పరాగనాళాలు ఆ కణాలను చీల్చుకొని కానీ లేదా కణాంతర అవకాశాల గుండా కానీ పరాగణాలం అనేది కీలం గుండా పెరుగుతుంది పెరిగి అండాశయాన్ని చేరి అండాశయంలో ఉన్న అండాలను చేరుతుంది అన్నమాట అది రెండో దశ పరాగణాలము పెరుగుదల దశ ఇంకా మూడో దశలో ఏం జరుగుతుందంటే పురుషు బీజాలు ఏర్పడము పురుషు బీ పరాగణాలం పెరుగుతున్నప్పుడే తరాగనాళంలోనికి ముందుగా సాకీ కణము తర్వాత ఉత్పాదక కణము ప్రవేశిస్తాయి ముందుగా సాకీ కణం వస్తుంది తర్వాత ఉత్పాదక కణం వస్తుంది తర్వాత వీటి స్థానం మారుతుంది ఉత్పాదక కణం ముందుకు వస్తుంది సాకీ కణము వెనుకకు వెళ్తుంది ఇప్పుడు ఈ ఉత్పాదక కణం అనేది మరలా విభజన చెంది రెండు పురుషు బీజాలను ఉత్పత్తి చేస్తుంది ఆ విధంగా రెండు పురుషు బీజాలు అనేవి ఏర్పడి ఇవి ఫలదీకరణకు తయారుగా ఉంటాయన్నమాట అది పరాగ్నళము పెరగటము సారీ పురుషు బీజాలు ఏర్పడటము పరాగనాళం పెరుగుదలలో సమయంలోనే పురుషు బీజాలు కూడా పరాగనాళంలో ఏర్పడుతూ ఉంటాయన్నమాట అది మూడో దశ నాలుగో దశ పరాగనాళము అండంలోనికి ప్రవేశించటము పరాగ్నాలము కీలం గుండా పెరుగుతూ అండాశయాన్ని చేరుతుందని చెప్పాము అండాశయాన్ని చేరిన తర్వాత అది తర్వాత అండంలోనికి ప్రవేశించాలి అండం లోపలికి వెళ్ళాలి ఈ అండంలోనికి ప్రవేశించే పద్ధతులు అన్ని మొక్కల్లోనూ ఒకేలా ఉండవు మూడు రకాలైన పరాగ్ణాలం అండంలోనికి ప్రవేశించడం మూడు రకాలుగా ఉంటుంది కొన్ని మొక్కల్లో ఒకలా ఉంటుంది కొన్ని మొక్కల్లో రెండో పద్ధతిలో జరుగుతుంది కొన్ని మొక్కల్లో మూడో పద్ధతిలో జరుగుతుంది మరి ఏంటి ఆ మూడు వాటి గురించి ఏంటి ఇప్పుడు చూస్తే అవి ఒకటి రంధ్ర సంయోగము పోరోగమి అని అంటారు ఇంగ్లీష్లో రెండు చలాజోగమి మూడు మీసోగమి ఒకటి రంధ్ర సంయోగము మూడు చలాజోగమి మూడు మత్స్య సంయోగము ఈ విధంగా మూడు పద్ధతుల ద్వారా జరుగుతుంది రంధ్ర సంయోగం అంటే ఏంటి రంధ్ర సంయోగం అంటే పరాగణాలం అనేది ఈ అండ ద్వారం గుండా వచ్చి ఇలాగా పరాగణాలం అండంలోనికి ప్రవేశిస్తే దాన్ని రంధ్ర సంయోగం అని అంటారు అది మనకి రంధ్ర సంయోగం కొన్ని మొక్కల్లో పరాగణాలము పెరుగుతూ పెరుగుతూ వచ్చి అండ కవచాల గుండా ఇలాగా అండంలోనికి ప్రవేశిస్తుంది ఇది అండ కవచము అండ కవచాల గుండా అండంలోనికి ప్రవేశిస్తే దాన్ని మధ్య సంయోగము మధ్య నుండి ప్రవేశిస్తుంది కాబట్టి మధ్య సంయోగం అని అంటారు ఇది సాధారణంగా మనకి కుకుర్బిటేసి మొక్కల్లో మనకి మధ్య సంయోగం అనేది కనిపిస్తుంది రంధ్ర సంయోగం ఒట్టిలియా వంటి మొక్కల్లో రంధ్ర సంయోగం అనేది కనిపిస్తుంది ఇంకా మూడోది కళాజోగమి లేదా చలాచోగమి ఇక్కడ కళాజ అనేది అండ కవచాలు అండాంతర కణజాలము కలిసే ప్రదేశం ఇది కళాజా ఆ కళాజాగుండా వరాగణాలం కానీ అండంలోనికి కానీ ప్రవేశిస్తే దాన్ని కళాజోగమి చలాజోగమి అని అంటారు చలాజోగమిని ట్రూబ్ అనే శాశ్వత మొదటిసారిగా కాజిరాయన అనే మొక్కలో కనుగొన్నాడు సరుగుడి చెట్లని మనం చెబుతాము ఆ కాజిరాయినా మొక్కలో ఈ చలాజోగమి లేదా కళాజోగమిని మొదటిసారిగా ట్రూబ్ అనే శాశ్వత కనుక్కోవడం జరిగింది ఇక్కడ పరాగణాలం ఎలా వచ్చి ఇలా కళాజాగుండా లోపలికి ప్రవేశిస్తుంది ఇలా మనకి మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారానైనా సరే పరాగణాలము అండంలోనికి ప్రవేశిస్తుంది అండంలోనికి మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారానైనా ప్రవేశిస్తుంది కానీ పెండ కోసంలోనికి మాత్రం శ్రీ బీచ్ కన పరికరం వైపు మాత్రమే వెళ్తుంది కాబట్టి ఈ పరాగణాలం అండంలోనికి ఈ విధంగా ప్రవేశించిన తర్వాత పరాగ్నాలానికి ఉపాగ్ర ప్రాంతంలో చిన్న రంధ్రం ఏర్పడి రెండు పురుష బీజాలను విడుదల చేస్తుంది అనమాట అది తర్వాత తరువాత దశలో జరుగుతుంది పరాగ్నాలం పిండ కోసంలోనికి ప్రవేశించినప్పుడు ప్రవేశించిన తర్వాత ఈ ఉపాగ్ర ప్రాంతంలో మనకి ఇవి చిన్న రంధ్రాన్ని ఏర్పరచుకొని రెండు పురుష బీజాలను విడుదల చేస్తుంది అది మనకు పరాగుణం పెండు కోసంలోనికి ప్రవేశించటము పెండు కోసంలోకి ఎప్పుడూ కూడా మనకి పరాగుణము శ్రీబీజ బీజ కన పరికరం వైపే వెళ్తుంది అండంలోనికి అయితే రంధ్ర సంయోగం వైపేనా వెళ్ళచ్చు రంధ్ర సంయోగం ద్వారానైనా వెళ్ళొచ్చు మధ్య సంయోగం ద్వారానైనా చేరచ్చు లేదా కళాజోగమి ద్వారానైనా చేరుతుంది కానీ పెండు కోసంలోనికి మాత్రము పరాగుణాలము అది శ్రీ బీజు కన పరికరం వైపు మాత్రమే చేరుతుంది అది మనకి అంటే శ్రీ బీజు కన పరికరం ఎటువైపు ఉంటుంది మనకి అండద్వారం వైపు ఉంటుంది ఇది శ్రీ కణ పరికరం ఇటువైపు ఉండేది శ్రీ కణ పరికరం ఇటువైపు ఉండేది శ్రీ బీజు పరికరం పెండ కోసంలో శ్రీ కన పరికరం అది మరి పరాగణాలము ఈ కింది నుంచి చేరినప్పుడు పెండ కోసంలోకి ఇలాగా వెళ్ళిపోదు ఇటువైపు నుంచే చేరదు ఇది తప్పు మరి అలా చేరుతుంది అంటే అది పెండ కోసంలోనికి ఇలా వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇటువైపు నుంచే చేరుతుంది అనమాట ఇది మనకి వరాగనాళం పిండ కోసంలోనికి శ్రీ బీచ్ పరికరం వైపే వెళ్తుంది సపోజ్ ఇది మధ్య సంయోగము వరాగనాళం ఇలా వచ్చింది ఇందులోకి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇటువైపు మాత్రమే పెండు కోసంలోనికి చేరుతుంది అది మనకి పిండ కోసంలోనికి ప్రవేశించే పద్ధతి తర్వాత ఫలదీకరణ దిఫాల్దీకరణ ఫల ఫలదీకరణ మరియు దిఫాల్దీకరణ ఇది ఆరో దశ ఫలదీకరణ అంటే ఏంటి ఈ స్త్రీ మరియు పురుషు బీజ కణాలు ఒకదానితో ఒకటి కలవడాన్ని ఫలదీకరణ అని అంటారు తర్వాత దిఫాల్దీకరణ అంటే ఇప్పుడు ఈ పురుషు బీజ కణాల్లో రెండు పురుషు బీజాలు వస్తాయని చెప్పాం కదా ఆ రెండవ పురుష బీజం అనేది పెండ కోసంలోని ద్వితీయ కేంద్రకంతో కలిసి ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకుత కేంద్రకాన్ని ఏర్పరచటాన్ని ద్విఫలదీకరణ లేదా త్రిసంయోగము అని అంటారు ఈ ద్విఫలదీకరణ లేదా త్రిసంయోగం అనేది మొదటిసారిగా నవాషిన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇది ఆవృత బీజాల్లో మాత్రమే ఉంటుంది ఆవృత బీజాల యొక్క అతి ముఖ్యమైన లక్షణము

త్రిసంయోగం అని పిలుస్తున్నారు అనమాట అది ఆవృత బీజాల్లో మాత్రమే మనకి కనిపించే ఒక ముఖ్యమైన లక్షణము ఇది ఫలదీకరణ గురించి ఫలదీకరణ గురించి అలా పూర్తిగా ఈ ఆరు దశల గురించి రాసి మనం ఈ డయాగ్రామ్ కానీ వేస్తే ఈ డయాగ్రామ్లో చూడండి పరాగ రేణువులు ఎక్కడ పడుతున్నాయి పరాగ రేణువులు పడి మొలకెత్తుతున్నాయి మొలకెత్తి పొడవాటి నాళాలను ఏర్పరుస్తున్నాయి పరాగనాళం అనేది ఏర్పడుతుంది దీని నుంచి పరాగణాలం అనేది వస్తుంది అవి కీలం గుండా పెరుగుతున్నాయి అండంలోనికి లాగా వచ్చి చేరుతున్నాయి మొత్తం ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా మీరు నీట్గా వేసుకొని ఈ డయాగ్రామ్స్ కానీ లేబిలింగ్ చేస్తే భాగాలను కానీ గుర్తిస్తే ఇది మనకి ఈ డయాగ్రాము ఈ మొత్తం ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది ఫలదీకరణ గురించి వెరీ వెరీ ఈజీ టాపిక్ ఇందులో మనకి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని చూస్తే ఆవృత బీజాలలో ఫలదీకరణ గురించి రాయండి బ్రైట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ చూస్తాం సార్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఆర్ సిక్స్ స్టేజెస్ సిక్స్ స్టెప్స్ ఆరు దశల గురించి మీరు రాసేస్తే మనకి ఫలదీకరణ గురించి అవుతుంది అది ఎస్ఏ క్వశ్చను లేదా షార్ట్ ఆన్సర్ చూస్తే పరాగణాలము అండంలోనికి ప్రవేశించడం అండంలోనికి మూడు పద్ధతుల ద్వారా వెళ్తుందని చెప్పము అది ఒకటి రంధ్ర సంయోగము రెండు మధ్య సంయోగము మూడు చలాజోగమి మూడింటి గురించి వివరిస్తే ఆ డయాగ్రామ్స్ కానీ వేస్తే అండంలోనికి ప్రవేశించడం అవుతుంది అంటే ఇంకా దిపాల దీకరణ దిఫాల దీకరణ అంటే ఫలదీకరణ దిఫాల దీకరణ గురించి మనం రాసి దిఫాల దీకరణ ఫలితంగా ఏం జరుగుతుంది మొక్కల్లో అనేది వివరంగా రాస్తే మనకి దీపాల దీకణ అనే షార్ట్ ఆన్సర్ అవుతుంది దీంతో మనకి బలదీకాన్ అనే టాపిక్ అయింది ఓకే థ్యాంక్ యూ